అయ్యో మనం గెలవకపోతే మన పదంగా అంతా చిరిగిపోయా. అరే మాను, ఊకే ఫోన్ వట్ట ఆడటం వల్ల ఏమున్నదిరా అక్క? ఫోన్ వట్ట ఆడుడు కాదు, తెలివెంచుకుంటానా నేను. తెలివెంచుకుంటు కాదురా, ఇంకో రెండు రోజులు అయితే సంక్రాంతి వస్తుంది. మనం ఏదైనా ప్లాన్ చేయొద్దా సంక్రాంతి? ఏం చేద్దామంటావు మరి? అవును లక్కక్క, రెండు రోజులు అయితే సంక్రాంతి పండుగ, మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం రా విష్ణు, చేద్దాం రా విష్ణు. పేనసల్లానే మనం ఈసారి కూడా తోటలకి పది కోడిగుడ్లు తీసుకోదాం, అడుగుకొని తిందాం అంతే. అనగా పోయినసార్లు ఆ గుడ్లు ఉడకబెట్టుకుంటూ వద్దురా, మనిషికి ఇంత అంతే వచ్చిందిరా, అసలు తిన్నట్టు అనిపించలేదురా మాను. అరే గుడ్లు గింత అంతటా వచ్చింది అంటున్నావు కదరా, ఈసారి ఒక పెద్ద మేఘం తీసుకొచ్చి కొద్దామారా అద్దామారా. అరే మాను, మన దగ్గర పది కోడి గుడ్లు కొందామంటేనే డబ్బులు లేవు, ఇంకా నువ్వు మేఘ కొత్తవారా? మరి చెప్పులక్క, వీనికి గింత సరిపోలే అంటాను. మరి ఏం చేద్దాం లక్కక్క, మా దాంట్లో నువ్వే పెద్దదానివి కదా, నువ్వే చెప్పు. ఇక గుడ్లు సరిపోతలేదు అంటారు కదా, ఈసారి ఒక మంచి నాటుకోడి కొనుకొచ్చుకుందాం, ఒక థమ్సప్ బాటిల్ ఉన్న పూరీలు చేసుకుందాం. అబ్బో లక్కక్క, నాటుకోడి అంటే నోరు ఊడుతుంది, ఇక నాటుకోడితోనే చేసుకుందాం దావతి. అరే నిజమేరా మను, నాటుకోడి అయితే మంచి ఫుల్ తినొచ్చురా. సరే ఇక మనిషికి 100 రూపాయలు వేసుకుంటే మన దావత్ అవుతుంది.1000 రూపాయలు అయితే మాను నేను గాలిపటం కొనుక్కొని పోతా. నీ కూడా ఒక గాలిపటం కొనుక్కొని మా నాన్నమ్మతో పోతా. నేను కూడా పోయితా గాలిపటం. అరే నేను చెప్తే మీ అందరు పోతా అంటారేందిరా, నేను ఉంటేనే ఊసాను ఉండాలా? ఎవరు చెప్తారా మాను, నీ మంచిగా గాలిపటం కొంటూ పోతా, గెలుస్తా 1000 రూపాయలు తెలుసుకుంటా. అంటే మీరే కొంచెం పోయి మీరే గెలుస్తారా? తగ్గేదే లేదు ఇక నేను కూడా కొంచెం పోతా, నేనే గెలుస్తా, పెద్ద గాలిపటం కొంచెం పోతా మీ అందరికంటే. నేను ఇట్లా చేసి 1000 రూపాయలు గెలవాలి. నానమ్మా నానమ్మా, ఏందే నాకు ఒక 50 రూపాయలు ఇయ్య, నేను గాలిపటాలు కొనుక్కొస్తా. ఏందే కొత్తగా చెప్తాను గాలిపటాలు అని, నువ్వు ఎప్పుడన్నా గాలిపటాలు ఎగిరేసినవా? ఎప్పుడు ఎగిరేయలే కానీ ఇప్పుడు ఎగిరేసడే నానమ్మా, నీ కాదు నువ్వు కూడా ఎగిరేసడే. నేనా? నేను గాలిపటం ఎగిరేస్తున్నానే. నవ్వగ్గని నువ్వు కూడా ఎగిరేసడే నానమ్మా, ఇద్దరం కలిసి ఎగిరేద్దాం, తొందర 50 రూపాయలు తీసుకొని రాపో. గాలిపటం నాకెడ ఎగిరేస్తుంది, ఏమో ఇద్దరం ఎగిరేస్తాం అంటున్నావు. నేను ఎందుకు అట్లా అంటున్నాను అంటే నానమ్మా, యూట్యూబ్ రవంకులు లేడా, యూట్యూబ్ ఛానల్ తరఫున గాలిపటాలు ఎగిరేసే పోటీ పెట్టిండు, అలా కనుక గెలిచినామనుకో 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వస్తాయి. అవునానే, అట్లయితే 50 కాదు 100 తప్పో, మీ తాతున్న అయిపోవనే ముగ్గురు ఎవరైతే మనకు 1000 రూపాయలు వచ్చు, ఎవరు వండుకోలేం గెలుతాం. 100 అద్దు కానీ 50 రూపాయలు దేపో, పోయి తొందర పోయి పతంగిలు కొనుక్కత్తా. సరే తీసుకొత్తా. తీసుకురాపో. ఇగో తొందర పోయి చెప్పను కొనుక్కరాపో, 1000 రూపాయలు గెలుచుకోవాలి మనమే. సరే నానమ్మ నేను పోతున్నా. తీసుకొచ్చిన ఇక దారం కడదాం. దారం కడితే నేను ఎగిరేస్తానా ఇడతాను మీదికే లేచిపోతున్నా. ఆ పోరుగాళ్ళు అందరూ నేనంటే నేనే గెలవాలని నేను చెప్పినాక అంటారు, నేనే గెలిచి ఫోన్ చేయపోయారు మరి మీరు. అయ్యో మమ్మీ కొంపలు అంటుకున్నాయంటే ఇల్లు అంటుకున్నాడు కాదే. మరి నువ్వే అన్నావు కదరా కొంపలు అంటుకున్నాయని, మరి ఇంకేమైంది? మమ్మీ మన మంచిరామ్ గ్రూప్ లా మెసేజ్ చూసుకోలేదానే, గా యూట్యూబ్ గ్రూప్ అంకుల్ లేడా, ఆ అంకుల్ గాలిపటాల పోటీ పెడతాను అలా యూట్యూబ్ తరపున. అరే
నేను పొద్దు నుండి సెల్లే ముట్లేదు, ఏ మెసేజ్ లేదురా సెల్లులా. ఆ రవంకులు గాలిపటాల పొట్టి పెడితే నీకేమైతుందిరా, కొంపలంటక పోయినాయి అంటున్నా వీడికి వచ్చేమో. మమ్మీ నువ్వు మెసేజ్ చూడలే కాబట్టి నీకు తెలియదే, దాంట్లో గెలిచిన వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారే. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్ 1000 రూపాయలు ఇస్తారా రమ్మను? అవును మమ్మీ, నేను దా గాలిపటం కొనుక్కొని పోతానే. నువ్వు ఒక్కనివే కాదురా మను, నేను కూడా వస్తా. మన ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరం గెలిస్తే మనకు ఆ 1000 ఖచ్చితంగా వస్తాయి. నువ్వు పోయి 2 గాలిపటాలు కొనుక్కరా పోనానా. అట్లయితే ఓకేనే మమ్మీ, నువ్వు పోయి 50 రూపీస్ తీసుకురా పోవే. అట్లయితే ఓకేరా, నేను తెస్తా ఉండు తొందరగా. సరేనే. అరే మను, నువ్వు తొందర రారా, మనం ముందుగా పోయాడు ఉండాలి. ఇగో మమ్మీ, నేనే గెలవాలి. మమ్మీ ఇగో తెచ్చినే. తెచ్చిన వారా? అరే మస్తున్నాయిరా గాలిపటాలు, దారం. ఇది నీకు స్పైడర్ మ్యానారా? ఓ మంచిగా తెచ్చినవరా, దారం కూడా మంచి ఉంది. సరేపా అయ్యో పోదాం. సరేపా. పతంగి అనుకుంటా, నాకు 20 రూపాయలు ఇయ్యవా? 20 రూపాయలు ఎక్కడన్నాయిరా, నాకు లేవు. అన్న నువ్వు ఇప్పుడు 20 రూపాయలు ఇస్తే మనకు 1000 రూపాయలు వస్తాయే. 1000 రూపాయలు ఎక్కడికి వెళ్ళారా? నీకు 20 రూపాయలు ఇస్తే నేను ఇంకా రాను. నీకు మన యూట్యూబ్ రావంకు లేడా, అనే గాలిపాటలో పొట్టి పెడతాడు, అలా గెలిస్తే 1000 రూపాయలు ఇస్తాడట. అవునారా? అరే నాకు ఇప్పుడు 1 రూపాయి లేకపోయా ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం అంటావు? లేకుంటే ఏం చేద్దాం అన్న, 1000 రూపాయలు పోతాయి. అవరా తమ్ము, నేను ఒకటి ఆలోచిస్తా. నాకు ఐడియా వచ్చిందిరా, నువ్వు ఇంట్లో న్యూస్ పేపర్ పట్టుకురాపో. న్యూస్ పేపర్ ఎందుకన్నా? అరే నువ్వు న్యూస్ పేపర్ అయితే తెప్పో, దాంతో నేను గాలిపటం తయారు చేస్తా, దాంతో మనం 1000 రూపాయలు సంపాదించాలి. ఓహో గాలిపటం తయారు చేస్తావు, అయితే పట్టుకొస్తావు. ఇగో అన్న, నువ్వు పుల్లలనా గమ్ము పట్టుకురాపో. సరే తీసుకొస్తా. ఎక్కడన్నా ఊళ్ళో పెడితే అయిపోగానే ఆగులో పెట్టండి. ఏంది అవునమ్మా, ఈడ చెట్లు ఉన్నాయి గాని గాలి బాగుంటది కదా, అందుకే ఈడ పెట్టిరు. వీళ్ళందరినీ రెండింటికి రమ్మని మంచిగా గ్రూప్ లో పెట్టిన వాళ్ళు ఒక రమ్మని ఇప్పుడు తిమ్మతంగా 3 అయినాక నడుచుకుంటా వస్తారు. తొందర రారే, ఇక్కడైతే వాగులు అయితే మంచి గాలి వస్తుంది, చెట్లు ఉండయి, ఈ కైట్లు కూడా మంచి తినకుండా ఉంటాయి. అని నువ్వు ఆవులో పెట్టేసిన మన ఇళ్ళ అయితే కరెంట్ స్తంభాలు ఉంటాయి, తీరు మీరందరు సిద్ధంగా ఉండండి. నేను 1 2 3 అంట, మీరందరు పట్టుకొని ఉండాలి కైట్లు. ఓకే రైటా, అందరు రెడీయా? నేను 1 2 3 అంటున్నా, 1 2 3 స్టార్ట్. మనది ఇప్పటి వరకు చాలా పైకి వెళ్ళింది. నో నో నో.
లక్కీది కూడా చాలా పైకి వెళ్ళింది. రవంకుల్ చూడు, నాది కూడా ఫుల్ పైకి వెళ్ళింది. ఇప్పటి వరకు మనుజ చాలా పైకి వెళ్ళింది, తర్వాత విష్ణు వాళ్ళది, కుమార్ వాళ్ళది కూడా చాలా పైకి వెళ్ళింది. మను, నా జినిగింది పోతలేదు రాని, ఇది ఓని మస్తు పోతుంది. మనకమే గెలవాలి 1000 రూపాయలు. ఇక మనకే అయ్యో మనం గెలవకపోతే మన పదంగా అంతా దీనికి చూడండి ఈ గాలిపటం పోటీలో ఎవరు విజయం సాధించారు, ఏ టీం? మేమే. వీళ్ళిద్దరు సాధించారు. సెకండ్ వచ్చేసి కుమారుని విష్ణు వచ్చారు, కానీ ఇందులో సెకండ్ ప్రైజ్ లేదు కాబట్టి ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే ఫస్ట్ ప్రైజ్ ఉంది కాబట్టి ఈ 1000 రూపాయలు మన వాళ్ళు గెలుచుకుంటున్నారు. పట్టుకోండి ఇద్దరు కలిసి, అటు ఫోటో దిగండి. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 5000 తోటి పోటీ పెడదాం. ఓకే, పట్టుకొచ్చింది గాలికి ఎగురుతాను లేదా? వీళ్ళు పేపర్ వేసుకొచ్చి ఒకటి పేపర్ మాలేసింది కదా, ఒకటి చినిగిపోయాయి. వాళ్ళది కూడా మొత్తం చినిగిపోయాయి, అంత పెద్ద తెచ్చింది కానీ వేస్టే. పాపం వాళ్ళ స్పైడర్ మ్యాన్ గాలిపటం స్పైడర్ మ్యాన్ లాగా లేచింది. ఓకే ఓకే రైట్ ఓకే వెళ్ళిపోండి. ఓకే.